నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడే ఒక కీలకమైన ప్రకటన చేసింది ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవడానికి ఈ రోజుతో డేటు ముగియనున్నది సో ఇప్పుడే ఎల్ఆర్ఎస్ డేటు పెంచింది కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వ కార్యాలయం నుంచి నో ప్రెస్ నోటు రిలీజ్ చేశారు సో అంటే దాదాపు ఇప్పటివరకు పంతొమ్మిది లక్షల ఇరవై రెండు వేల అప్లికేషన్లు పోర్టల్కు చేరాయని సమాచారం సో అంటే గత రెండు రోజులుగా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి వర్షాలు వల్ల నెట్వర్క్ పనిచేయకపోవడం అదేవిధంగా కొన్ని ఏరియాలో పవర్ సప్లై లేకపోవడం మరి అదేవిధంగా కొన్ని బ్యాంకుల నుంచి ఓటీపీలు రాకపోవడం సో ఇవన్నీ సమస్యలు దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ డేట్ను ఎక్స్టెండ్ చేసింది ఆ డేట్ వచ్చేసి ఈ నెల ముప్పై ఒకటి వరకు అంటే అక్టోబర్ ముప్పై ఒకటి వరకు డేటు ఎక్స్టెండ్ చేసింది సో కొన్ని విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం అయితే కొంచెం రిలాక్సేషన్ ఇచ్చిందని అనుకోవాలి ఎందుకంటే గత రెండు రోజులుగా హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసు సో కొందరు అప్లై చేసుకోలేకపోయారు సో వాళ్ళకి ఇప్పుడు రిలీఫ్ లాంటిదే సో దా కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకునేటట్టు ఇప్పుడైతే పరిస్థితి ఉంది సో ఎందుకంటే గత రెండు రోజులుగా చివరి డేట్ వరకు చాలామంది అప్లికెంట్లు వెయిట్ చేయడం వల్ల సర్వర్ మొరాయించింది అదేవిధంగా కొన్ని ఓటీపీలు అసలు మొబైల్కి రావడం లేదు సో ఇంకో రెండో అంశం ఏంటంటే పేమెంట్ చేసేటప్పుడు బ్యాంక్ ఓటీపీ అడుగుతుంది అప్పుడు ఆ టైంలో కూడా బ్యాంక్ సర్వర్సు పనిచేయక సరైన టైంలో ఎందుకంటే చివరి క్షణంలో అందరు అప్లికెంట్ దారులు ఒకేసారి మీజ సెంటర్లో ఆన్లైన్ అప్లికేషన్ చేయడం వల్ల ఒకటేసారి సర్వర్ మొరాయించింది సో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం అయితే తీసుకున్నది సో అంటే ఇంకొక విషయం అడుగుతున్నారు చాలామంది రియల్ ఎస్టేట్ ఇవిని సో మేము పేమెంటు చేసాము పేమెంట్ కట్ అయింది సో అది దానికి ప్రాసెస్ ఫెయిల్ అయిందని అడుగుతున్నారు సో ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది అంటే ఇవాళ సాయంత్రం కొద్దిసేపటి క్రితమే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా కేటీ రామారావు గారు అదేవిధంగా మంత్రి ఎరవెల్ దాయకర్ అదేవిధంగా సోమేష్ కుమార్ సిఎస్ గారు మొత్తం ఈ వీటిపై మొత్తం చర్చలు జరిపి చివరగా ఎందుకంటే ఆల్రెడీ కేవలం ఒక్క రోజులో నిన్న ఒక్క రోజులోనే రెండు లక్షల అప్లికేషన్లు పోర్టల్కు చేరాయి సో ఈ వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు మిగిలే ఉన్నారు హైదరాబాద్లో ఉన్న పరిస్థితుల వల్ల అప్లై చేసుకోలేకపోయారు సో అలాంటి వారికి ఒక అవకాశం ఇవ్వాలనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది సో ఎల్ఆర్ఎస్ చివరి డేట్ వచ్చేసి ఈ నెల ముప్పై ఒకటి అంటే అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందనేసి ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది